ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను. గతంలో క్లాస్ టీచర్లు క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి మూడో తరగతి నుంచి ఏకంగా సబ్జెక్ట్ టీచర్స్నే ఈరోజు మన గవర్నమెంట్ బడులల్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నాలుగవ తరగతి నుంచి మన కరికులంకు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ కూడా బైజూస్ కంటెంట్ను తీసుకొచ్చి గవర్నమెంట్ బడి పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు రోజుకొక మెనూతో పౌష్టికాహారంగా స్కూల్స్లో గోరుముద్ద ఇస్తా ఉన్నాం, అంగన్వాడీస్లో సంపూర్ణ పోషణం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 75% హాజరు కంపల్సరీ చేస్తూ 75% హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలోనే జరిగిస్తూ జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ఒక్క అమ్మఒడి అనే కార్యక్రమానికి మాత్రమే అక్షరాల 19,674 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. 8వ తరగతి పిల్లలకు ఆఫ్లైన్లో కూడా పనిచేసేట్టుగా ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్తో ట్యాబులు పంపిణీ చేశాం. పిల్లలతో పాటు టీచర్లకు కూడా ఈ ట్యాబులు ఇవ్వడం జరిగింది. అక్షరాల 518,740 ట్యాబులు 685 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 సంవత్సరం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మీ జగన్ మామయ్య పుట్టినరోజున డిసెంబర్ 21న మళ్ళీ 8వ తరగతి పిల్లలకు మళ్ళీ ట్యాబులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతి క్లాస్ రూమ్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులల్లో నాడు నేడు అనే కార్యక్రమం చేస్తూ నాడు నేడు అయిపోయిన స్కూల్స్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ని తీసుకొస్తా ఉన్నాం. డిజిటల్ బోధన పిల్లలకందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి చదువులు సులభంగా అర్థమయ్యే విధంగా చేయడం కోసం అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం. నాడు నేడు పూర్తయిపోయిన దాదాపుగా మొదటి ఫేజ్లో 15,750 స్కూళ్లలో 6వ తరగతి పైన ఉన్న ప్రతి క్లాస్ రూమ్స్ అన్ని కూడా 6వ తరగతి నుంచి దాదాపుగా 30,230 క్లాస్ రూములు అన్నింటిలోనూ కూడా డిజిటల్ బోధనను ఈ జూలై 12వ తారీఖున ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. అదిగో ఎదురుగా కనిపిస్తా ఉన్నాయి ఐఎఫ్పి ప్యానెల్స్, డిజిటల్ బోర్డ్స్. కాసేపటి కిందనే ఇదే కొసూరు స్కూల్లో హైస్కూల్లో వెళ్ళి చూడటం జరిగింది. ఈ డిజిటల్ బోర్డ్స్ ఇక ప్రతి క్లాస్ రూమ్లోనూ ఉంటాయి 6వ తరగతి నుంచి పైన. 2వ ఫేజ్లో మరో 22,000 స్కూళ్లలో యూనిక్ స్కూల్స్ మరో 16,000. ఈ 2వ ఫేజ్లో జరుగుతూ ఉన్న ఈ యూనిక్ స్కూల్స్లో ఉన్న ఈ 16,000 స్కూల్స్లో కూడా ఈ డిసెంబర్ 21వ తారీఖున మరో 31,700 ఐఎఫ్పి ప్యానల్స్ను కూడా బిగించడం జరుగుతుంది. దీనితో ఈ డిసెంబర్ 21వ తారీఖు కల్లా నాడు నేడు కింద ఫేజ్ 1 ఫేజ్ 2 పూర్తి చేసుకున్న దాదాపుగా 33,000 స్కూల్స్లో 6వ తరగతి ఆ తర్వాత పైనున్న క్లాస్ రూమ్లన్నీ కూడా మొత్తం కూడా డిజిటల్ బోధన వైపు అడుగులు వేయడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆడపిల్లలకు మరింత అండగా నిలుస్తూ
బడులల్లో అంత నాడు నేడు కార్యక్రమం చేయడమే కాకుండా బడులల్లో టాయిలెట్ల నిర్మాణంతో పాటు వాటి మెయింటెనెన్స్ కూడా ప్రత్యేక ధ్యాస పెట్టి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని ఇవి కూడా తీసుకొని వచ్చి టాయిలెట్స్ మెయింటెనెన్స్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టడం జరిగింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. బడికి పెళ్ళే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదు అన్న సంకల్పంతో వారి కోసం స్వేచ్ఛ పథకం కూడా అమలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పిల్లల చదువుల కోసం వారు వేసే ప్రతి అడుగులోనూ కూడా నిశితంగా పరిశీలించి గమనించి ఆ ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళు సక్సెస్ కావాలి అని చెప్పి అడుగులు వేయిస్తా ఉన్నా మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మార్పులు తీసుకొచ్చాం. జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఎంతమందిని చదివించినా సరే సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యాదీవెన కింద నగదు నేరుగా జమ చేయడం జరుగుతూ ఉంది. ఒక్క జగనన్న విద్యాదీవెన అనే ఒకే ఒక్క పథకంతో, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అనే ఈ ఒకే ఒక్క పథకంతో అక్షరాలా ఇప్పటి వరకు మన ప్రభుత్వం ఖర్చు చేసినది ఈ ఒక్క ప్రభుత్వ ఒక్క పథకం కొరకు 10,636 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా పిల్లలందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి పెద్ద చదువులు చదివేటప్పుడు వాళ్ళ భోజనం ఖర్చుల కోసం, వాళ్ళ వసతి ఖర్చుల కోసం పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఆ తల్లిదండ్రులు అంతకన్నా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ పిల్లలందరి కోసం కూడా ఒక్కొక్క పిల్లాడికి సంవత్సరానికి 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు చేస్తూ జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని కూడా తీసుకొచ్చాం. ఇప్పటి వరకు ఆ పథకానికి అక్షరాల 4,275 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. మన పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి పిల్లలుగా మన పిల్లలు నిలబడాలని చెప్పి తపన తాపత్రయంతో టాప్ గ్లోబల్ కాలేజీలలో ఏ పిల్లాడికైనా కూడా సీటు వచ్చినా కూడా 1,25,00,000 వరకైనా సరే పర్వాలేదు, ఆ పిల్లలందరికీ కూడా పూర్తిగా ఉచితంగా మీ జగన్ మామయ్య చదివిస్తాడు అని చెప్పి సందర్భంగా తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు టాప్ యూనివర్సిటీస్లో మన పిల్లలు అక్షరాల 213 మంది పిల్లలు ఈరోజు మన పిల్లలు టాప్ 50 యూనివర్సిటీస్లో ఈరోజు చదువుతూ ఉన్నారు. ఇంతవరకు జగనన్న విదేశీ దీవెన అనే ఈ పథకానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము, అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అని సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కళ్యాణ మస్తు షాదీ తోఫా అని చెప్పి మరో పథకాన్ని తీసుకొచ్చు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా వధూవరులకిద్దరికీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చు. దీనివల్ల ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలను చదివించడానికి ప్రేరణ పొందుతారు అని చెప్పి ఆశిస్తూ కళ్యాణ మస్తు షాదీ తోఫా అన్న పథకంతో చదువులను ప్రోత్సహించేందుకు అడుగులు కూడా ముందుకు వేయడం జరిగింది. ఇలా ఈ 4 ఏళ్లలో కేవలం ఈ పథకాల కోసమే విద్యారంగం మీద మనం చేసిన ఖర్చెంతో తెలుసా? కేవలం ఈ పథకాల కోసమే ఈ 4 సంవత్సరాలలో విద్యారంగం మీద మనం చేసిన ఖర్చు, మన పిల్లల మీద మనం చేసిన ఖర్చు అక్షరాల 60,329 కోట్లు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కేవలం ఈ పథకాల మీద మాత్రమే చేసిన ఖర్చు 60,329 కోట్ల రూపాయలు. అంటే ఎంతగా మీ చదువుల గురించి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడుగా, మీ పిల్లల భవిష్యత్ కొరకు
ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తా ఉన్నాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, తేడా చూడండి అని చెప్పి ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబుకు ఇవన్నీ చేయాలి అనే మనసే లేని పరిస్థితి గతంలో చూశాం. గతంలో ఆలోచనలు, గతంలో ఆ చంద్రబాబు నాయుడుకు ఆలోచనలు వేరే, ఆయన మనస్తత్వం పూర్తిగా వేరు. పేదలు, పేద పిల్లలు, పేద కుటుంబాలు చదువుకుంటే అందులోనూ ఆ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వారి గవర్నమెంట్ బడులల్లో వారికి డిజిటల్ బోధన వస్తే ఆ పేద పిల్లల చేతుల్లో కూడా ట్యాబ్స్ కనిపిస్తే తట్టుకోలేని మనస్తత్వం ఆ చంద్రబాబుది అన్నది గుర్తెరగమని చెప్తా ఉన్నా. అన్ని విషయాల్లోనూ కూడా చంద్రబాబు గారిది ఇదే వ్యవహారం, ఇదే బుద్ధి, పేదలకు వ్యతిరేక బుద్ధి, పేదలు బాగుపడకూడదు అన్న దుర్బుద్ధి. కారణం వారిది పెత్తందారి మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకమన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎక్కడా కూడా లంచాలకు తావుండకూడదని చెప్పి, ఎక్కడా కూడా వివక్షకు చోటు ఉండకూడదు అని చెప్పి గ్రామాల్లో ఉన్న అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకందరికీ కూడా రేషన్ బియ్యం రేషన్ సరుకుల దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా, ఆ పేదలందరికీ, ఆ రైతన్నలందరికీ, అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళు పడకూడదు అని చెప్పి, ఎటువంటి లంచాలు ఉండకూడదు అని చెప్పి, ఎటువంటి వివక్షకు తావు ఉండకూడదు అని చెప్పి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం, గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చాం, ఆ వెంటనే ఆర్బీకేను తీసుకొచ్చాం, ఆ వెంటనే విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాం, ఫ్యామిలీ డాక్టర్ను తీసుకొచ్చాం, నాడు నేడు స్కూల్స్లో మార్పును తీసుకొచ్చాం. ఇలా అనేక వ్యవస్థల్ని వరుసగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేయగలిగింది మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. మరి ఇవే ఆలోచనలు, మరి ఇవే ఆలోచనలు గతంలో చెర్రపు చంద్రబాబు బుర్రకు ఎందుకు తట్టలేదు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం వారిది పెత్తందారి మనస్తత్వం, కారణం వారు పేదలకు వ్యతిరేకం అని చెప్పి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాలలోనే మనం ఇళ్ళ పట్టాలైతేనేమి, ఇళ్ళ నిర్మాణమైతేనేమి, అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి అయితేనేమి, అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఒక ఆసరా అయితేనేమి, అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఒక చేయూతనైతేనేమి, అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఒక 0 వడ్డీ అయితేనేమి, ఒక దిశ ఆప్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చాం. భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వము కూడా నిలబడనంత అండగా నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు మీ జగనన్న ప్రభుత్వం తోడుగా నిలబడింది. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి గతంలో చంద్రబాబు అక్క చెల్లెమ్మలకు ఏం చేశాడు అని అంటే, ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అని అంటే,
రైతన్నలకు ఏం చేశాడు అంటే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు, ఎన్నికల తర్వాత మోసం చేశాడు. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. యువతకు ఏం చేశాడు అంటే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఎస్సీలకు ఏం చేశాడు, ఎస్టీలకు ఏం చేశాడు, బీసీలకు ఏం చేశాడు, మైనారిటీలకు ఏం చేశాడు, ఓసీలోని నిరుపేదలకు ఏం చేశాడు అని చెప్పి చూస్తే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు, ఎన్నికల తర్వాత మోసం చేశాడు ఈ పెద్ద మనిషి అన్నది మనందరికీ కూడా కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్న సత్యం. కారణం, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి బతికే మోసం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి బతికే ఒక పెద్ద అబద్ధం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిది పెత్తందారి మనస్తత్వం, ఈ బాబు పేదలకు వ్యతిరేకం అన్నది మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్ట్